దేశవ్యాప్తంగా 15 కేంద్ర కార్మిక సంఘాలు, 250 ప్రజా సంఘాలు కలిసి జనవరి 8వ తారీఖున మహత్తరమైన సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పేసి పిలిపించాయి. దీనికి వామపక్షాలు సిపిఎం, సిపిఐ, బీజేపీ మినహా రాష్ట్రంలోనూ దేశంలోనూ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్ జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చాయి. ముఖ్యంగా ఈ సమ్మె ఉద్దేశం ఈ భారతదేశంలో ఉన్న కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకి తాకట్టు పెట్టే విధానాలు బీజేపీ తీసుకుంది. అందుకనే ముందు ప్రభుత్వ రంగాన్ని మొత్తం నాశనం చేయడానికి ఈ ప్రభుత్వం పూనుకుంది. ఇవాళ బ్యాంకింగ్ రంగం, రైల్వే రంగం, టెలికాం రంగం, బిఎస్ఎన్ఎల్, పోస్టలు, ఇదేదని కాకుండా అన్ని రంగాల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి మన దేశంలో ఉన్న యువతకి ఉద్యోగాలు లేకుండా కారు చౌకగా పెట్టుబడిదారులకి తాకట్టు పెట్టే విధానాలు ఈ ప్రభుత్వం తీసుకుంది. అందుకని ఈరోజు అనేక మందికి అనేక హామీలు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం. గత 5 ఏళ్ళు ఇచ్చింది, ఇప్పుడు కూడా ఇచ్చింది. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఒక్క ఉద్యోగం ఇవ్వలే. 15 లక్షలు బ్యాంకులు వేస్తున్నారు, ఒక్క రూపాయి అయ్యలా. ఈరోజు చెప్పిన మాట ఒక్కదాని మీద నిలబడకుండా ఈరోజు ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ పేరు మీద దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, ముస్లింలను ఈ దేశం నుండి తరిమేయాలని, ఈ దేశంలో హిందువులే ఉండాలని చెప్పేసి సిఏఏ, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, ఈ యాక్ట్ను తీసుకొచ్చి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈరోజు బీజేపీ పూనుకుంటుంది. ఈవేళ ఆశా కార్మికులు, అంగన్వాడీ, మధ్యాహ్నం భవన నిర్మాణ కార్మికులు, ఆటో రంగంలోని కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు కనీస వేతనాలు రాక 4,000, 5,000, 3,000, 2,000 వీళ్ళు బతుకుతున్నారు. వీళ్ళకేమో ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి వీళ్ళేమో లక్షల జీతాలు, కష్టపడే 1,000, 2,000 చేతిలో పెట్టి ఈరోజు సాగిరి చేయమంటున్నారు. ఇది దుర్మార్గం. అంగన్వాడీలకి రెగ్యులర్ చేయాలి, ఆశా వర్కర్ రెగ్యులర్ చేయాలి. మధ్యాహ్నం భోజనకి 1,000 రూపాయలు ఎప్పుడో పెంచారు, ఇప్పుడు దగ్గర రూపాయలు పెంచలేదు. మొన్న ఎప్పుడో 2,000 రూపాయలు అన్నారు, అది కూడా ఈరోజుకి అందే పరిస్థితి లేదు. ఈ కారణాలన్నిటి చేత ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ సమ్మె చేసి మోడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ 5 ఏళ్లలో ఇది 5వ సమ్మె. దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ ప్రభుత్వానికి చేమకుట్టినట్టు కూడా లేదు. ఇవాళ ఉల్లిగడ్డలు చూస్తున్నాం, పప్పులు చూస్తున్నాం, ఉప్పులు చూస్తున్నాం, మంచినీళ్ళు చూస్తున్నాం. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మేము అధికారంలోకి వస్తే మీకు మంచినీళ్ళు వస్తాయి, మోడీ గారు చెప్పిన మాట. ఎవరికి మంచినీళ్ళు వచ్చాయి? టాటాలకి, బిర్లాలకి, అందానీలకి, ఆదానీలకి, అంబానీలకి, రిలయన్స్ వాడికి, గ్యాస్ వాడికి, వాడికి మంచి రోజులు వచ్చినాయి. ఈరోజు పంచాయతీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మరి మున్సిపల్ వర్కర్లు పనిచేస్తున్నారు. ఇక్కడ కొత్త వలసలు కూడా అంబాసిడర్ పేరు మీద పనిచేస్తున్నారు. వాళ్ళకి 5 నెలలు, 6 నెలలు, 8 నెలలు సంవత్సరమైన జీతాలు ఇవ్వకపోతే ఇక్కడ చాకరీ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం కనబడటం లేదా? వీళ్ళందరూ చాకరీ చేయించుకుంటున్నారు, వీళ్ళందరూ సేవలు అవసరం, వీళ్ళకి జీతం ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి, పాలకులకి పట్టడం లేదు. ఎవరి కోసం ఊడికి చేస్తున్నారు మీరు? పెట్టుబడిదారుల కోసమా, కార్పొరేట్ల కోసమా, పెట్టుబడిదారుల బాగు కోసం మీరు వచ్చారా? ప్రజలందరూ ఓట్లు వేస్తే మీరు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అయ్యారు. ఏ ప్రజలకైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఎందుకు అమలు చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అందుకని రానున్న కాలంలో ఇది ప్రారంభం మాత్రమే. ఈ సమ్మె ఇది ఒకటే కాదు, ఈ 5 ఏళ్ల పాటు కార్మిక వర్గం తరఫున నిగరంగా సిఐటియు, వామపక్షాలు ఇది పోరాడుతున్నాయి. ఇవాళ అనేక మంది పోరాటాల ఫలితంగా సమ్మె చేసుకునే హక్కు కార్మికులకు ఉంది, సంఘం పెట్టుకునే హక్కు ఉన్నది. ఇవాళ పత్రికా రంగం ఉంది, పత్రికా రంగం కూడా విదేశీ పత్రికా పెట్టుబడులు విదేశాల నుండి వచ్చాయి. ఈ దేశంలో పత్రికలకి వీలు లేకుండా చేస్తున్నారు, వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. పత్రికల మీద దాడి, వాస్తవాల మీద రాస్తే వాస్తవాలు రాసిన విలేకరుల్ని ఈ మధ్యకాలంలో ఒక 20 మందిని, 25 మంది విలేకరుల్ని చంపేసిన దుర్మార్గమైన ప్రభుత్వాలు ఈరోజు పత్రికా స్వేచ్ఛని, మనుగోలు వ్యక్తిగత స్వేచ్ఛని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ఈరోజు నియంత్రణగా మోడీ గారు వ్యవహరిస్తున్నారు. ఇది దుర్మార్గం. అందుకని పత్రికా స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛతోనే అది మూడో కన్ను ప్రజలందరి కష్టాలు, సుఖాలు ప్రభుత్వాల ముందు ఉంచితే ప్రభుత్వాలు పత్రికలు రాసిన విషయాల్ని వాళ్ళు గమనించి సరిచేసుకోవాలి. కానీ ఎక్కడ లోపాలు ఉన్నాయో పత్రికలు ఎత్తి చూస్తే, ఏ విలేకరు ఏ పత్రిక రాస్తే ఆ పత్రికలు బ్యాన్ చేయడం మనం చూసాం. మొన్న కొన్ని పత్రికలు బ్యాన్ చేశారు, కొంతమంది మీద దాడి చేశారు. ఈ దేశం వీళ్ళ అపసత్తా, వీళ్ళ అబ్బజాగిరా? ఈ దేశం మనందరిది. భారతదేశం లౌకికత్వం కలిగిన దేశం, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. ఈ దేశంలో అందరికీ స్వేచ్ఛ ఉంది, అందరికీ హక్కు ఉంది. కాబట్టి మోడీ గారి దేశం కాదు. అందుకని కార్మిక చట్టాలు తొంగల తొక్కలు చూస్తే మోడీ గారు నేను బంగాళాఖాతంలో కలుపుతారు ప్రజలు. ఖచ్చితంగా రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు ఉద్యమిస్తాయి. ఎవరికెవరికి ఏ హామీలు ఇచ్చారో కనీస వేతనాలు 21,000 ఉండాలని అడుగుతుంది. చాలా న్యాయం. ఈరోజు అన్ని ధరలు పెరిగిపోయి మీరు ఇచ్చిన 6,000, 7,000 కార్మికులు ప్రజలు బతకలేరు. ధరలు పెరుగుతున్నాయి, ధరలైనా తగ్గించండి, లేదా జీతాలైనా పెంచండి. కాబట్టి నెల తరబడి జీతాలు బాకీలు ఉన్నాయి, వెంటనే జీతాలు చెల్లించండి, వీళ్ళందరికీ రెగ్యులర్ చేయండి. వీళ్ళందరూ అవసరం మీకుంది, వీళ్ళందరూ ప్రజాసేవకులు, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, పంచాయతీ వర్కర్లు, స్వీపర్లు,
కూలీలు, కళాశులు, అందరూ కూడా ప్రభుత్వ సేవకులు. వీళ్ళందరికీ మరి ధరలు తగ్గించాలి, జీతాలు పెంచాలి, ఆరోగ్యంగా ఆదుకోవాలి, కార్మిక చట్టాలను కాపాడాలి, ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి, 21,000 కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో పోరాటాలు ఇంకా ఉబ్బెత్తున ఉద్యమిస్తామని చెప్పేసి మోడీ గారికి హెచ్చరిక చేస్తూ ఈ విధానాలు వెనక్కి తీసుకోవాలి, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్, సిఐఏ వెనక్కి తీసుకోవాలి, ముస్లింలు, హిందువులు అందరూ బాయి బాయిగా ఈ దేశంలో ఉండాలి, అటువంటి విధానాలు స్వచ్ఛ చెప్పాలి. మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు, దానికి ప్రజలు అర్థం చేసుకున్నారు, పెద్ద ఎత్తున పోరాడతారు. ఆ విధంగా ప్రజలందరూ కలిసి రావాలని, కార్మికుల హక్కులు కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ పత్రికా మిత్రులకి మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఇప్పుడు 10 నిమిషాలు